వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగర వాసంలో కేశాలకు ఎన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తాము అనేటువంటిది వాళ్ళు స్ట్రాంగా చెప్తున్నారు మేబీ పబ్లిక్ లో కూడా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు సో అరెస్ట్ అయితే జైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా తెలంగాణలోని పేద ప్రజల కోసం పేద రైతుల కోసం గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాకపోతే వంద సార్లు అరెస్ట్ అవుతా ఒక్కసారి కాకపోతే వంద సార్లు జైలుకి పోతా నాకేం సమస్య లేదు నేను ఒకటి మాత్రం గర్వపడతా ఉద్యమంలో జైలుకుపోయిన పోయినవాడిని నేను ఉద్యమంలో వరంగల్ పోయాను మళ్ళీ ఈరోజు తెలంగాణలోని పీడిత తాడిత వర్గాల ప్రక్షాన రేవంత్ రెడ్డి అరాచకాలకు అడ్డంగా నిలబడి వాళ్ళ కోసం జైలుకు పోవాల్సి వస్తే సంతోషంగా పోతా కానీ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మీద కోపం రైతుల మెత్తి ఎక్కువ ఇరవై ఒక్క మందిని వాళ్ళ పరిగి జైల్లో పెట్టారు వాళ్ళని విడుదల చేయి మా మీద పెట్టు నా మీద పెట్టు కేసుని వద్దంటలేదు పెట్టు రుజువు జై న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం గెలుస్తుంది ఈ రోజు ఒక ట్వీట్ చేశారు సార్ మీరు కేటీఆర్ అంటే ఒక ఇమేజ్ ఉంది మీ తెలంగాణలో కాదు బయట కూడా ఐటీ మినిస్టర్గా చాలా చదువుకున్న వ్యక్తి ఇంగ్లీషు తెలుగును అంతే అథారిటేటివ్గా మాట్లాడతారు ఆయనకు భాష మీద చాలా పట్టుంది కొంచెం ఇంటెలెక్చువల్ దాంట్లో కూడా కేటీఆర్ మంచి గుర్తుంది అందుకే చాలా మంది కేటీఆర్ చూసే హైదరాబాద్లో ఓట్లేశారు అనేటువంటి మాట చెప్తారు ఈరోజు మీరు వేసినటువంటి ట్వీట్ ఒకసారి చదివించగలుగుతారు సార్ మా ప్రేక్షకులు మీ ట్వీట్ అది ఏం చెప్పానంటే ఎవనిదిరా ఈ కుట్ర ఏంది ఆ కుట్ర నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డు కీడవడం కుట్ర కాదా నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి బిడ్డకు తల్లిని భార్యను భర్తకు దూర చేయడం కుట్ర దూరం చేయడం కుట్ర కాదా పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించడం కు ఎవరి కుట్ర ఎవరి కోసం కుట్ర మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల రూపాయలతో బ్యాగులతో దొరికిన దొంగలకు రైతుల కష్టం కుట్రగా కాకుండా మరేం కనిపిస్తుంది నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు రే చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి చూద్దువు కానీ నిజానికి ఉన్న దమ్ ఏంటో ఇది మీ ట్వీట్ సార్ బట్ కేటీఆర్ లాంగ్వేజ్ మీద చాలామంది మాట్లాడుతుంది కేటీఆర్ సో ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతుండు ముఖ్యమంత్రికి ఇయాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు కొడుతున్నాడు చాలా పదాలు కూడా వస్తున్నాయి కేటీఆర్ భాష కాదు కదా ఇదంతా ఫ్రస్ట్రేషన్లో వస్తుందా అనేటువంటి చర్చ ఉంది ముఖ్యమంత్రి భాష ఎప్పుడన్నా మీరు విన్నారా ఇవాళ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం మొదలు పెడుతుంటే టీవీలు బంద్ చేస్తున్నారు లేదా పిల్లలు ఉంటే వాళ్ళ చెవులకి ఏదైనా వేరే హెడ్ ఫోన్లు తగిలిస్తున్నారు ఆయన మాట్లాడే బూతులు విన్నారు భాష తప్పైతే ఆ భాషలోనే మీరు మాట్లాడతారా అంటే కుక్క కాటుకు చెప్పుదే బ్రదర్ అంటే ఇట్లాంటి వాళ్ళకి వేరే నార్మల్ భాష అర్థం కాదు రేవంత్ రెడ్డి గారికి ఇదే భాష అర్థమవుతుంది మాట్లాడితే మొగోడి ఆడవాళ్ళు ఉండకూడదా ఆడవాళ్ళు పరిపాలించలేరా ఆడవాళ్ళు చేతగాని వల్ల మొగోడి అయితే అట్లాంటప్పుడు నేను కూడా అట్లాగే చెప్పాల్సి వస్తుంది మొగోడి రేవంత్ రెడ్డి అమృత్ స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు మొగోడి రేవంత్ రెడ్డి కొడంగల్కి నాతో పాటు రా కొడంగల్కి సెక్యూరిటీ లేకుండా నువ్వు నేను కలిసిపోదాం ఆ ఊర్లలోకి పోదాం ప్రజల మధ్యన గురుస్తుందాం ఎవరు నిజమో ఎవరు తప్పో చూద్దాం మొగోడి రేవంత్ రెడ్డి ఒక నాలుగు మీడియా సంస్థలను ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపి కొడంగల్ ఏది వాస్తవాలో ప్రజలు తెలుస్తారు మొగోడి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అమలు చేయి తప్పే ఉందండి ఇప్పుడు నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి మాట్లాడేదేమో చాలా అమృతంలా వినబడుతుంది కొంతమందికి నేను అదే మాట మాట్లాడితే చాలా ఇబ్బంది ఉంది ఆ లాంగ్వేజ్ కూడా తప్పనే వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కూడా తప్పు అట్లా మాట్లాడకూడదు ఆయన ముఖ్యమంత్రి కదా బ్రదర్ ముఖ్యమంత్రి గారికి మరి ప్రజలకు అదే భాష నచ్చుతుందేమో ముఖ్యమంత్రి గారిని ఆయన గెలిపించారు కదా ప్రజలకు అదే భాష నచ్చుతుందేమో నేను కూడా ఆయన బాటలో నడుస్తున్నా తప్పే ఉంది సో కంటిన్యూ ఇదే లాంగ్వేజ్ లో కంటిన్యూ రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు కేసీఆర్ గారిని దూషిస్తే ఈటికా జవాబు పత్తర్సేదే ఆయన ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం ఆయన ఒక బూతు మాట మాట్లాడితే మేము నాలుగు బూతు మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మా తప్పు కాదు ముఖ్యమంత్రిగా ఆయనకు సంయమనం ఉండాలా ప్రతిపక్షంలో ఏదో వాగాడు తెలివి లేక అనుకుందాం కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా రోజు కేసీఆర్ తిట్టడం ఏంది కేసీఆర్ గారిని మీద ఒక మాట మాట్లాడినరా కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్ గుచ్చినప్పుడు ఏమన్నారు ఆయనకు చిన్న వయసులో అవకాశం వచ్చింది ప్రజలు ఆశీర్వదించారు మంచిగా చేయండి అని చెప్పారు నువ్వెందుకు రోజు బూతులు మాట్లాడుతావు మరి మా నాయకుడిని తిట్టినప్పుడు తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ పితామహుడు లాంటి నాయకుడు ఆయన తిట్టినప్పుడు మాకు ఆవేశం రాదా